వారం రోజులుగా హైదరాబాద్ శివార్ల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి ఆచూకీ ఎట్టకేలకు లభించింది. హిమాయత్ సాగర్ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్ లోని స్విమ్మింగ్ పూల్ లో చిరుత నీళ్లు తాగుతూ ఉండగా గమనించిన వాచ్మెన్ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు గార్డెన్ లో కుక్కలను వదిలి చిరుత కోసం గాలిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో బోనుతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ నెల 14వ తేదీన కాటేదాన్ అండర్ బ్రిడ్జ్ దగ్గర చిరుత రోడ్డుపై పడుకుని కనిపించింది. అటవీశాఖ అధికారులు మత్తిచ్చేలోపే అది తప్పించుకుంది. వారం రోజులుగా హైదరాబాద్ శివార్ల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి ఆచూకీ ఎట్టకేలకు లభించింది. హిమాయత్ సాగర్ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్ లోని స్విమ్మింగ్ పూల్లో చిరుత నీళ్లు తాగుతుండగా గమనించిన వాచ్మెన్ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు గార్డెన్ లో కుక్కల్ని వదిలి చిరుత కోసం గాలిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో బోనుతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ నెల 14వ తేదీన కాటేదాన్ అండర్ బ్రిడ్జ్ దగ్గర చిరుత రోడ్డుపై పడుకుని కనిపించింది. అటవీశాఖ అధికారులు మత్తిచ్చేలోపే అది తప్పించుకుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్. అయితే గత వారం రోజులు కూడా ప్రజలతో అధికారులతో దోపుజలాడుతున్న చిరుతపులి ఆచూకీ దాదాపు సిటీ సేవలలో ఉన్నట్టుగా ఇప్పటికీ అధికారులు చెప్తున్నాయి. ఇందుకు సంబంధించి రంగారెడ్డి ఏదైతే హిమాయత్ సాగర్ నది చెరువు ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్ లో స్విమ్మింగ్ పూల్ లో ఏదైతే వాటర్ తాగుతున్న సమయంలో అక్కడ వాచ్మెన్ చూసి అది వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అక్కడ చేరుకున్న అధికారులు ఆ చిరుతను పట్టుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అధికారులు ప్రయత్నాలు చేసి దాన్ని మత్తు మందించి పట్టుకునే లోపే అక్కడి నుంచి చిరుత పారిపోవడం జరిగింది. పక్కనే ఉన్న అడవిలోకి అది వెళ్ళిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడు అది మొత్తాన్ని కూడా దాదాపుగా ఏదైతే కొన్ని ఏరియాలో డ్రోన్ కెమెరా కావచ్చు లేకపోతే రూప్ టాప్ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ మేరకు చిరుత ఆచూకీ అంటే అది అడవిలోకి వెళ్ళినా ఏ ప్రాంతంలో ఉంది, ఒకవేళ పట్టుకునేందుకు వీలుందా లేదా అన్న దాని కూడా ప్రస్తుతానికి అధికారులు తర్జన భజన పడి దానికి సంబంధించి పూర్తి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఏమైనప్పుడు కూడా గత వారం రోజుల నుంచి గండిపేట సమీప ప్రాంతంలో తిరుగుతున్న చిరుత ఆచూకీ ఇప్పుడైతే లభ్యమైంది. అయితే దాన్ని పూర్తి స్థాయిలో పట్టుకునేందుకు మాత్రం అధికారులు ప్రయత్నాలను ప్రారంభించారు. రమేష్, ప్రస్తుతం చిరుత కనిపించిన జీవీకే గార్డెన్ లోనే ఉందా? ప్రస్తుతం అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం జీవీకే గార్డెన్ నుంచి అది తప్పించుకొని పక్కనే ఉన్న అడవిలోకి అది వెళ్ళిపోవడం జరిగింది. జీవీకే గార్డెన్ లో స్విమ్మింగ్ పూల్ లో ఏదైతే వాటర్ తాగుతున్న సమయంలో అక్కడున్న వాచ్మెన్ చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అధికారులు అక్కడ చేరుకొని దానికి మత్తు మంది ఇచ్చి పట్టుకుని లేకపోతే అది ఆ చిరుత అక్కడ నుంచి పారిపోయి పక్కనే ఉన్న చిన్నపాటి అడవిలోకి వెళ్ళిపోయింది. అడవి ప్రాంతం కూడా పూర్తిగా ఈ హిమాయత్ సాగర్ కి పూర్తిగా అటాచ్మెంట్ గా ఉన్న అటవి ప్రాంతం కాబట్టి ఈ అడవిలోకి ప్రస్తుతానికి చిరుత వెళ్ళింది అని అధికారులు గమనించారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ అధికారులు గాలిస్తూనే ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను కూడా అప్పటికీ అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు టాప్ కెమెరాస్ కావచ్చు, సర్వేలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేసి దాని మేరకు పూర్తిగా గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.